దిశ ఉన్నటువంటి వార్తలు చూద్దాం విన్నర్ కొచ్చి రన్నర్ హైదరాబాద్ టీం ఆరు టీంలు స్ట్రీట్ ట్రాక్ పై రేసింగ్ పాయింట్ల ఆధారంగా ర్యాంకులు రెండు రోజుల పాటు పోటీల నిర్వహణ హుస్సేన్ సాగర్ తీరాన రెండు రోజుల పాటు సాగిన కార్ రేసింగ్ పోటీలు ఆదివారం ముగిసాయి ఆరు జట్లు పాల్గొనగా కొచ్చి టీం విన్నర్ గా నిలిచింది రన్నర్ స్థానాన్ని హైదరాబాద్ కైవసం చేసుకుంది హమ్మయ్య రిలీఫ్ ముగిసిన కార్ రేసింగ్ ట్రాఫ్ జామ్ ట్రాఫిక్ జామ్ల నుంచి ఊరట జంటనగర వాసులకు కష్టాలు గంట గంటల కొద్ది రోడ్లపై వాహనాలు ఫిబ్రవరిలో మరోసారి చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత విచారణ ఎప్పటి వరకు భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చనే గుబులు ఏడాది వరకు కొనసాగుతాయన్న గువ్వల కక్ష సాధింపుతోనే వేధింపులు అంటున్న క్రాంతి ఆందోళన వ్యక్తం చేస్తున్న గులాబీ నేత కక్ష సాధింప ఈమెకు మీరు కక్ష సాధింపులు మీ తానుంటాయి కానీ ఎవరు తానుంటాయి కక్ష సాధింపులు ఇంకా మీ సంగతి మీది లేదా ఈ రకంగా పాపం తల్లికి ఇప్పుడు అండగా నిలబడరు ఇప్పుడు అంతా అండగా ఇప్పుడు ఈమె ఓదార్పు సంఘీభావం అంట సంఘీభావం ఓదార్పులు ఉద్యమం చేస్తున్నది పోరాటము ఈమె పోరాటం కార్గిల్ పోరాటం చేస్తున్నదని ఈమెంట్ కవితకు మరో నోటీసు ఈసారి కింద జారీ పత్రాలు ఆధారాలు అందించాలంటే ఆదేశం విచారణ తేదీ స్థలం మెయిల్ ద్వారానే నేరుగానే వెళ్లి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది సబ్ క్లాస్ టూ ప్రకారం అయితే ఇతరులతో పంపే ఛాన్స్ ఏడున్నర గంటల విచారణ తర్వాత సర్వట మెల్లే గుంజకపోతురు ఏం జరగదు ఈ అంతా జరుగుతా ఉంటుంది మీరు చూడరు చేసుకోవాలి గంటలు ఏం ప్రశ్నించారు గులాబీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ ముగిసిన వెంటనే ప్రతి ప్రగతి భవన్ కు కేసీఆర్ కు విచారణ తీరు వివరణ నలభై ఐదు నిమిషాల పాటు తల్లిదండ్రులతో మీడియా మీడియా భేటీకి దూరంగా ఎమ్మెల్సీ కవితలు అంటారు ఆడ ఉద్దారకం మీడియాకు వచ్చి చెప్పు ఏం లేదుగా చేసిందే బడివాయి పని చాయ్ బిస్కెట్ కోసం సిబిఐ రాలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ధనిక సీఎంలలో కేసీఆర్ నంబర్ వన్ బిఆర్ఎస్ ముఖ్య నేతలంతా జైలుకే పేదల తరఫున ప్రశ్నిస్తే నరుతారట బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ ఆయన పని ఆయన చేసుకుంటా కాంగ్రెస్ లో కమిటీల కల్లోలం అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టులకు సురేఖ రిజైన్ ఏడాది దాటినా కొలిక్కి రాని కుమ్ములాటలంటూ ఇక మీరు గింతే మీ పనికికోరు ఇక మాండూస్ ఎఫెక్ట్ రాష్ట్రంలో మరో మూడు రోజుల వానలు హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం తమిళనాడు ఏపీ పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తాయంట హిమాచల్ సీఎం గా సింగ్ ప్రమాణం రాహుల్ గాంధీ ప్రియాంక మల్లికార్జున ఖర్గే హాజరు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్యమంత్రి పీఠంపై రెండోసారి హాజరు కానున్న ప్రధాని కేంద్ర మంత్రులంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ముప్పై రెండు సెగ్మెంట్లలో జనసేన తెలంగాణలో పోటీకి గ్లాస్ పార్టీ ప్లాన్ కార్యనిర్వాహకుల నియామకం ప్రకటించిన పార్టీ ఇన్ఛార్జ్ అంటూ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన ముప్పై రెండు సెగ్మెంట్లలో పోటీ చేయబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది సో జనసేన ఇక్కడికి వస్తుంది నేషనల్ ఎవరెవరు రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు ఎవరికి కమిటీల కూర్పు కేసీఆర్ తలమునకలు బీఆర్ఎస్ రాష్ట్ర యూనిట్ గా ఏర్పాటేలా మెయిన్ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపైనే ఉత్తరాదిన రైతుల సంఘాల సహకారం తీసుకుంటారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ లేదు బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిస్తేనే విజయం ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడి ఢిల్లీలో రాజశ్యామల యాగం టిఆర్ఎస్ ఆఫీస్ లో రెండు రోజుల పాటు ఆ తర్వాతే కార్యాలయ ప్రారంభోత్సవం నేడు హస్త నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తరలి వెళ్లను మంత్రులు అన్ని రాష్ట్రాల మీడియాతో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్న యాగం యాగాలు యాగం నడిచినా తిరగదట నిన్ను ఏ యాగాలు కాపాడే కేసీఆర్ ఈసారి నిన్ను కాపాడే యాగమే లేదు ఇక అయిపోయినాయి అన్ని యాగాలకు కూడా యాస్ట్ వచ్చింది